వ్యూవర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు పొటాటో చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకో పొటాటో చీజ్ బాల్స్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈరోజు మనం చేసుకోబోయే పొటాటో చీజ్ బాల్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్ పొటాటో అండి అలానే చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ మన చీజ్ అండి చీజ్ రెడీ చేసుకుని ఉంచుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అలానే ఇప్పుడు మనకు కావాల్సినవి శనగపిండి కొంచెం ఒక రెండు స్పూన్లు తీసుకోవాలండి బైండింగ్ కోసం అలానే ఇది ఆమ్చూర్ పౌడర్ అండి అలానే ఇది మన గరం మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాలా ఎక్కువగా తీసుకున్నాను కొంచెం అలాగే క్యారెట్ తురుము తురుముకొని ఉంచుకున్నానండి ఎందుకంటే మా బాబు కోసం అలానే పెప్పర్ పొడి ఇది అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను సన్నగా మన ఉప్పుకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫస్ట్గా పొటాటోని బాగా స్మాష్ చేసుకోవాలండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అదేవిధంగా మనం తీసుకున్న ఈ పొడులు కూడా వేసుకోవాలండి శనగపిండి ఇప్పుడు నేను క్యారెట్ యాడ్ చేస్తున్నానండి ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి అలాగే పెప్పర్ పొడి కొంచెం పెప్పర్ పొడి ఉంచండి దీన్ని చీజ్లో వేయాల్సి ఉంటుంది మనం అలాగే ఇప్పుడు మనం తీసుకున్న గరం మసాలా చాట్ మసాలా అలాగే శనగపిండి అన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని చాలా టేస్టీగా రెడీ అవుతుందండి ఈ మిశ్రమం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చీజ్ బాల్స్ని అందరూ ఏమనుకుంటారంటే ఆ చీజ్ బాల్స్ అంటే కొంచెం కష్టమేమో అనుకుంటారు చాలా ఈజీ అండి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనున్న చాలా తక్కువ ఐటమ్సే అయితే ఒకటి చీజ్ అందరూ గబుక్కున ఉంచుకోరు కదా స్టాక్ చీజ్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి ప్రతిదీ మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇది చీజ్ బాల్స్ చాలా ఈజీగా అయిపోతాయి మిశ్రమం నేను కలిపి పెట్టుకున్నానండి ఈలోగా బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకొని కొంతసేపు మరగబెట్టాలి ఆయిల్ని సో ఈలోగా ఎలా చేసుకోవాలో చెప్తాను మన చీజ్లోని పెప్పర్ పొడి వేయాలండి చక్కగా పెప్పర్ పొడి వేసి అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేసి కలుపుకొని ఉంచుకోవాలి ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది చీజ్కి ఈ పెప్పర్ పొడి ఈ సాల్ట్ యాడ్ చేయగానే చీజ్ లోన మెల్ట్ అవుతుంది కదా అది తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనే నేను ఈ విధంగా ట్రై చేస్తానన్నమాట ఈ మిశ్రమాన్ని ఇలా ముద్దలుగా తీసుకొని చక్కగా ఇలా పెట్టుకొని ఇందులోని చీజ్ పెట్టుకోండి ఎంత కావాలి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువగా పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని చక్కగా బాల్స్ లాగా చుట్టుకొని ఉంచుకోవాలి ఈ విధంగా చుట్టుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు రెడీ అయిపోయినట్టు ఈ బాల్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోనే మనం హెవీ మసాలాలు ఏమి వాడలేదండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే నిత్యం దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చేసుకున్నాము ఈ బాల్స్ని చాలా టేస్టీగా ఉంటాయి అయితే లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా రెండు వైపులా అన్ని వైపులా కలర్ బాగా మంచిగా వచ్చేలాగా వేపుకోవాలి చూడండి నేను వేసుకుంటున్నాను చక్కగా అన్ని వైపులా చక్కగా దోరగా వేగాలండి వేగితే మన బాల్స్ రెడీ అయిపోయినట్టే అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఎందుకంటే లోన ఉన్న మన చీజ్ కూడా మెల్ట్ అయ్యి చక్కగా రెడీ అవ్వాలి అలా అవ్వాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మా అబ్బాయి కోసం నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను కదా అలా ట్రై చేస్తూ ఉంటుంటే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట సో చాలా బాగుంటుందండి లోన మనకి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత కావలిస్తే చూడండి చాలా కమ్మగా ఉంటుంది తిన్నప్పుడు కూడా సాస్ తోటి నేను మేము తీసుకుంటాను కచ్చప్పటైనా సాస్ తోటైనా చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఇందులో స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోవచ్చు తక్కువగా కావాలనుకున్న వాళ్ళు తక్కువగా తీసుకోవచ్చు నేను ఎక్కువగా స్పైసీ వేయలేదండి ఎందుకంటే బాబు కోసం అయితే నేను యాడ్ చేసింది ఏమనుకుంటే ఇందులోని క్యారెట్స్ యాడ్ చేశాను కదండి ఇంకా పిల్లలు ఇంకా మంచిగా తినాలి అనుకున్నట్టయితే క్యారెట్స్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి హెల్దీ కూడానా సో నేను ఇలా ట్రై చేస్తూ ఉంటానండి చాలా ఈజీ ఇంకా రెస్టారెంట్స్లో వాటిల్లో అయితే ఇంకా కొంచెం అన్ని వెరైటీస్ వేస్తుంటారు ఇందులో చాలా మసాలాలు అవి వేస్తుంటారు మనం అవి ఏమి వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన
पोटैटो चीज बॉल्स रेडी चेसुकोवच्चु। चूसारा फ्रेंड्स मन चीज़ बॉल्स रेडी अच्छे चाल ईजी रेडी चेसुकुन्नाम कदा। एंत ईजी अंटे पोटैटो ओक्कटी उड़कबेडिते चालू अन्नी ईजीगा वेंट वेंटने अयिपोतायी। ఒక్కసారి ఇది చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి చూడండి। వావ్, చూసారా ఎలా మెల్ట్ అయిందో చీజ్? ఈ చీజ్ చాలా బాగా మెల్ట్ అయిందండి। ఇది అలాగా కచప్లో పెట్టుకొని నోట్లో పెట్టుకుంటే వావ్, సూపర్ టేస్ట్ ఉంటదండి, మీరు కూడా ట్రై చేయండి। చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ వేసాం ఇందులోని, ఎటువంటి సోడాస్ అవేమీ వేయలేదు, చాలా మంచిది, పిల్లలకు కూడా మంచిదే। అయితే డీప్ ఫ్రై కనుక ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు, కానీ చాలా బాగా రెడీ అయిపోయి, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా। చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, థాంక్యూ।